ఏం కా తమ్ముడు ఇదేమైనా నీ సొంత కోట అనుకున్నావా ఆరేసుకొని పడుకున్నావు మా గురువు గారు వచ్చారంటే మా డత్తలో పెట్టేస్తారు వచ్చి ఎరా నేను నీకు తమ్ముడా మోకాలతో కొడితే మోటు బావిలో పడతావు ఆ రాంబాబు గడు ఇంకెక్కడ వస్తారా ఆరు నెలలు జైలేవాడి కొంప అమ్మాబాబు లేనడికి ఈ కొంప మాత్రం దీనికిరా తల్లి చెల్లి ఏ గల్లీలో లేని సిల్లి నా కొడుకుని తెలుసు కూడా నా తల్లి గురించి మాట్లాడతావా శ్మశానానికైనా వస్తానని కానీ ఈ రౌడీ రాంబాబు ఉండే పేటకు రానని చెప్పాను ఇదేనా మీ ఇల్లు అవును జనాల నుంచి ఉంటున్నా ఈ రోజే అద్దెకు చేరుతున్నాను నిన్న యేసుప్రభు వే రక్షించాలి వాడిని చంపద్దు వదలు నువ్వు వదలు నా మాట విను బాబు మళ్ళీ ఈ పేటలో ఎదురు పడితే అదర కొడతా అదర కొడితే వంగ పెడతా వంగ పెడితే పంగ పెడతా చుబ్బునయ్యా రాంబాబు ఎన్నాళ్ళు ఇలా అడ్డమైన కొట్లాటల్లో తిరుగుతావు ఈ గొడవలన్నీ వదిలే బాబు నీకు మంచి భవిష్యత్తు ఉంది భవిష్యత్ భారతదేశానికి భవిష్యత్తు కనబడడం లేదు నాలాంటి బాట్కోకి భవిష్యత్తు ఎక్కడ తాతా అయినా తాడు బొంగరం వేలి కొంగరం లేనండి నాకు భవిష్యత్తు ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటి చూడు స్వాతంత్ర పోరాటం జరిగే రోజుల్లో నీకు లాఠీ దెబ్బ తగిలే రక్తం వస్తే ఆ రక్తం పక్కవాడి చొక్కా మీద చెందితే వాడు గొప్ప స్వాతంత్ర యోధుడైపోయి మంత్రి అయ్యాడన్నావా లేదా అన్నాను బాబు వాడి వారసుడు కూడా ఇప్పుడు మంత్రిగా ఉన్నాడన్నావా లేదా అన్నాను అంటే అర్థం ఏమిటో తెలుసా పదవిలో ఉన్న మనుషులు బాగుపడతారు తప్ప ఈ దేశం బాగుపడదు అని కోడి చస్తేనే ఎంత రుచిగా ఉందే బతికితే ఎంత రుచిగా ఉండేదు కోడి కూర తినాలన్నా కూరమేసం దువ్వాలన్నా ఈ రాంబాబే చెయ్యాలి ముసలోడ మజ్జిగలో ఉప్పేసుకుని ఊరగాయ ముక్కేసుకుని తిను మస్తానమ్మా మరి నేను వస్తానమ్మా ఎప్పుడు పోతాడో ఈ పేట ఎప్పుడు బాగుపడుద్దు పోనీలే కర్మ